हेलो अंडी, वेलकम टू माय चैनल। सो ई रोज वच्चेसी नेनु ना मैरेज आल्बम मीतो शेर चेसुकोबोतुन्नानु अन्नमाट। सो वैलेंटाइन्स डे कदा अनि चेप्पेसी नेनु शेर चेसुकुंदा अनुकोनी ई रोज अयिता आल्बम चूपिंचेदा अनुकुंटुन्नानु। माकु मैरेज अयिपोयि 9 इयर्स अवुतुन्नानन्नमाट। सो आल्बम वच्चेसी इदि, सो व्यास वर्धिनी दिव्य अनि उंटुंदि। అంటే ఎక్కువ నన్ను నేమ్తో దివ్య అని పిలుస్తారు సో రిలేటివ్స్ అంతా, సో వర్ధిని అని జనరల్గా ఎవరు పిలవరు అన్నమాట. సో ఇది ఇది వచ్చేసరికి ఫస్ట్, ఇది ఆల్రెడీ పిల్లలు చాలా పాడు చేసేసారు సో అందుకే ఇలా అయిపోయింది అన్నమాట. ఇది నన్ను పెళ్ళి కూతుర్ని చేసి పెళ్ళి అయిపోయిన తర్వాత తీసిన ఫోటో అన్నమాట. ఇది వాళ్ళు అట్లా పెట్టారు. సో తినొచ్చేసి మా ఆడపడుచు అండ్ వాళ్ళ హస్బెండ్, సో వాళ్ళ అన్నయ్య కాబట్టి తను అనమాట. సో ఈయన మా హస్బెండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అందరికీ తెలిసిందే కదా, మా అత్తయ్య అనమాట. ఆవిడ ఆల్మోస్ట్ అప్పటికే ఆవిడ నడవలేరు. సో 10 ఇయర్స్ అట్లా అయిపోయింది ఇప్పటికి. సో ఇదంతా వచ్చేసి ఆయన్ని పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఫోటోస్ అన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ కూడా అవే అన్నమాట, ఆయన్ని పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఫొటోస్ అన్నీ అన్నమాట ఇవన్నీ వచ్చేసి. సో మాకు వీడియో కూడా ఇద్దరు ఒకటే అన్నమాట. సో అక్కడ కవర్ చేసుకుని ఇక్కడ వేరే వాళ్ళు అట్లా వచ్చేవారు అన్నమాట, ఎందుకంటే మాది రిలేషన్ మ్యారేజే కదా. సో అందుకని చెప్పేసి, ఎందుకంటే రిలేషన్ మ్యారేజ్ అయినా కూడా లవ్ స్టోరీ లవ్ మ్యారేజ్ అనే చెప్పాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఇష్టపడడం, తర్వాత ఒప్పుకోవడం, పెళ్ళి చేసుకోవడం, ఇదంతా కూడా ఎంత రిలేటివ్ మ్యారేజ్ అయినా కూడా అది కూడా లవ్ చేసి పెళ్ళి చేసుకున్నట్టే లెక్క అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫొటోస్ వచ్చేసి. సో ఇవన్నీ కూడా ఆయన్ని పెళ్ళి కొడుకుని చేసేసిన తర్వాత వాళ్ళందరూ మండపానికి అవి వస్తున్నప్పుడు ఫొటోస్ అన్నమాట ఇవన్నీను. ఇదంతా కూడా అట్ సైడ్ రిలేటివ్స్ అన్నమాట, వీళ్ళందరూ కూడా అట్ సైడ్ రిలేటివ్స్, ఇట్ సైడ్ రిలేటివ్స్ మొత్తం అందరూ ఒకటే కాబట్టి అటు హాఫ్ మంది ఇటు హాఫ్ మంది వెళ్ళారు. సో ఇది వచ్చేసి నన్ను పెళ్లి కూతురుని చేసినప్పుడు ఫొటోస్ అన్నమాట ఇది. సో అప్పుడు చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో నా కాలుకి కొంచెం చిన్న మైనర్ ఫ్రాక్చర్ అయితే అయిందన్నమాట ఫ్రాక్చర్. సో దానికి నాకు సిమెంట్ కట్ వేసి మళ్ళీ దానికి లెగ్ అది కూడా చాలా ప్రాబ్లం అయింది. బట్ ఏంటంటే చిన్న సిమెంట్ కట్ వేయడం వల్ల, ఐ మీన్ వాళ్ళు ఒక ఏంటంటారు ఒక సపోర్ట్ నడవడం కోసం అని చెప్పేసి వాళ్ళు సిమెంట్ది అయితే వేశారు. బట్ నెక్స్ట్ అయితే సెట్ అయిపోయింది అన్నమాట. ఫస్ట్లో బండి గుద్దేసి వెళ్ళిపోయింది నన్ను. సో పెళ్లి కొడుతుని చేసిన తర్వాత కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చూపించుకొని డాక్టర్ దగ్గర. సో అప్పుడైతే మళ్ళీ ఇంకా మొత్తం పెళ్ళి మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత అయితే నాకు మళ్ళీ వాళ్ళు వేసిన స్ట్రిచ్చెస్ అవి ఇప్పారనమాట కాలికి అనమాట, లెగ్కి తగిలేసింది చాలా గట్టి తెలిసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదంతా నన్ను పెళ్లి కూతురుని చేసేటప్పుడు ఫొటోస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈవిడ వచ్చేసి మా అమ్మగారు. ఇది నేను అండ్ వీళ్ళిద్దరూ వచ్చేసి మా అక్క అండ్ వదిన వాళ్ళ పిల్లలు అన్నమాట వీళ్ళందరూ కూడా, వీళ్ళిద్దరూ కూడాను. సో ఇది ఫైనల్గా నాకు ఓణి అయితే వేశారు పెళ్లి కూతురుని చేసినప్పుడు అది కూడాను. సో తిన వచ్చేసి మా అన్నయ్య. సో తిన వచ్చేసి మా అక్క అన్నమాట, ఐ మీన్ మా పెద్దనాన్నగారు వాళ్ళ అమ్మాయి. సో తిన వచ్చేసరికి, సో వీళ్ళ అమ్మాయిని ఇక్కడ నాకు తోడు పెళ్లి కూతురు కింద కూడా కూర్చోబెట్టారు. మా వదిన వాళ్ళ అమ్మాయిని అలాగే మా అక్క వాళ్ళ అమ్మాయిని అనమాట ఇద్దరిని కూర్చోబెట్టారు, ఇద్దరు చిన్నపిల్లలు అని చెప్పేసి. అంటే ఇంటి పేరుని వాళ్ళు అని చెప్పేసి కూర్చోబెడతారు కదా, అట్లా కూర్చోబెట్టారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళే మా అన్నయ్య అండ్ వదిన అనమాట. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు కూడా మా పెద్దనాన్నగారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు అన్నమాట.
సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు మా మామయ్య అండ్ అత్త, మా మాన మామ, ఐ మీన్ మా అమ్మగారు వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ వైఫ్. సో వీళ్ళందరూ వచ్చేసరికి ఇక్కడ మా అమ్మగారు, ఇది నేను అండ్ మా నాన్నగారు. సో ఈవిడ ఒక మేనత్త, ఐ మీన్ సారీ మా అత్త అనమాట తిను. సో తిను వచ్చేసరికి మా అక్క వాళ్ళ పాప అండ్ వదిన వాళ్ళ పాప, వీళ్ళిద్దరిని తోడు పెళ్ళికూతురిని చేసినప్పుడు ఫొటోస్ అవి అనమాట. సో ఇవన్నీ కూడా పెళ్ళికూతురిని చేసినప్పుడు ఫొటోసే. సో ఇవన్నీ కూడా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పెళ్లి మండపానికి వచ్చేసారు కదా, వాళ్ళని రిసీవ్ చేసుకున్నప్పుడు అవి ఫొటోస్ అనమాట. ఇవన్నీ మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు అవి ఫొటోస్ ఇవన్నీ కూడా. సో ఇంకా నెక్స్ట్ పెళ్ళికొడుకుని చేసేయడం ఇదంతా అనమాట. ఇంకా నెక్స్ట్, సో వాళ్ళందరూ పెళ్ళికొడుకుని చేసినప్పుడు పూజన్ మీద అవి కూర్చుంటూ ఉంటారు కదా, సో అవన్నీ అనమాట, ఇవన్నీ కూడా. సో మాకు రిలేటివ్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి. జస్ట్ మేము అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ అది వచ్చాక కొంచెం కలవడం తక్కువ, కానీ రిలేటివ్స్ అది అయితే మాకు చాలా ఎక్కువ అనమాట. సో ఇదంతా డెకరేషన్, చీరాల్లో చేశారు ఇదంతా డెకరేషన్. ఇది అవుట్ డెకరేషన్, ఇది లోపల డెకరేషన్ అనమాట. సో ఇదంతా మొత్తం డెకరేషన్ పార్ట్ అనుకోవాలి. సో ఇదంతా ఎదురు సన్నాహం అట్లా అనమాట, ఒకళ్ళనొకళ్ళు బట్టలు పెట్టుకోవడం, శుభలేఖ చదవడం, ఇవన్నీ అనమాట ఇది. సో అనుకోకుండా ఆ రోజు నేను రిసెప్షన్ కానీ పర్పుల్ సారీ కట్టుకున్నాను. ఒక 5 to 6 మెంబర్స్ కూడా పర్పుల్ సారీ కట్టుకున్నారనమాట. సో మా నాన్నగారు పర్పుల్ షర్ట్, మా అత్త అందరూ, మా ఆడపడుచు ఇంకా అందరూ అనమాట, అందరూ పర్పుల్లోనే ఉన్నారు. సో ఈవిడ వచ్చేసి ఇంకో మేనత్ అనమాట. సో మా నాన్నగారికి మాత్రం ఫోర్ సిస్టర్స్ అనమాట. సో మా నాన్నగారు ఒక్కడు తమ్ముడు, సో మిగతా వాళ్ళందరూ సిస్టర్సే అనమాట. సో ఇది వచ్చేసి మా అమ్మగారు. ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాల్సినవి, పెట్టాల్సినవి ఏవేవో ఉంటాయి కదా, సో అదంతా అనమాట. సో వాళ్ళది కూడా వెహికల్ ప్రాబ్లం అయింది. సో వాళ్ళ వెహికల్ ప్రాబ్లం అయింది, సో ట్రాఫిక్ జామ్లో ఉండిపోయారు. అసలు మ్యారేజ్కి మీరు అటెండ్ అవ్వలేరు, రాలేరు, ఇలా అలాగానే అక్కడ ట్రాఫిక్ జామ్లో ఇరికిపోయిన వాళ్ళందరూ చెప్పారు. బట్ ఏంటంటే దేవుడి దయవల్ల నిజంగా వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ అయిపోయి మళ్ళీ వెంటనే పెళ్లి మండపానికి రావడం మీదంతా చాలా ఇంక అలాగా దేవుడు అలా దగ్గరుండి నడిపించినట్టుగా జరిగిందనమాట. సో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడాను. సో ఇది వచ్చేసి ఇంకా రిసెప్షన్ ఈవినింగ్ టైంలో రిసెప్షన్ ఫొటోస్ ఇవన్నీ కూడాను. సో నాకు అప్పుడు అట్లా మేకప్ వేసుకోవాలని, ఇలాగా మేకప్ ఆర్టిస్టులు ఉంటారు తెప్పించుకోవాలని ఇంత ఐడియా అది ఏమీ లేదు. 2012లో అయింది మా మ్యారేజ్. ఏంటంటే అప్పుడు నాకు లెగ్కి దెబ్బ తగలడం వల్ల శారీ అది కట్టడానికి అయితే ఒకరిని పెట్టారనమాట మా నాన్నగారు. సో ఎవరి దగ్గరో తీసుకొచ్చి ఎవరినో సో పెట్టారనమాట. సో ఆమెకు వచ్చిన మేకప్ అయితే చేసింది. నాకు అసలు మేకప్ అంటేనే అంత ఇంట్రెస్ట్ ఉండదు, అంటే న్యాచురల్గా తక్కువ ప్రొడక్ట్స్, నార్మల్ ప్రొడక్ట్స్తో రెడీ అవుతాను, కానీ అంత బ్రాండెడ్ లుక్ అట్లా ఏం నచ్చదు అనమాట. సో అందుకని కూడా అప్పుడు నేనేం పెట్టుకోలేదు. సో ఇవన్నీ రిసెప్షన్ ఫొటోస్, ఇవన్నీ కూడా ఇంకా రిసెప్షన్లో అందరూ గిఫ్ట్స్ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ పిక్ అనమాట. సో ఇది కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత తీసిన పిక్ ఇది. సో వీళ్ళందరూ అక్కడ డాన్సులు వీళ్ళు ఇంకా ఇదంతా జరిగింది. సో ఇంకా ఫైనల్లీ బుట్ట మోయడం. సో వీళ్ళిద్దరూ నా మానమావులు అనమాట, మా అమ్మగారు వాళ్ళ తమ్ముళ్ళు. సో ఇది వచ్చేసరికి నన్ను పెళ్ళికూతురిని చేసినప్పుడు, ఇది నా పెళ్ళికూతురిని చేసినప్పుడు చీర అనమాట, బుట్టలో అది తీసుకొచ్చినప్పుడును. ఇంకా ఇది వచ్చేసి ఇంకా గౌరీ పూజ అది అయిపోయింది. సో బుట్టలో అది తీసుకొస్తున్నారు. సో తిన మా ఆడపడుచు ఆల్రెడీ చెప్పాను కదా, సో తను కూడా వచ్చిందనమాట పూజ అది చేసుకుంటున్నప్పుడు ఆశీర్వాదం ఇవ్వడానికి అని చెప్పేసి. అంటే అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా, తను నాకన్నా కొంచెం 4 ఇయర్స్ అట్లా గ్యాప్ ఉంది మా ఇద్దరికి, అందుకని చెప్పేసి అక్షింతలు అది వేయడానికని వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇది కాళ్ళు కడుగుతున్నారు మా నాన్నగారు, నాన్నగారండి అక్కడ ఉన్నదైతే.
ఇదంతా ఇంకా మ్యారేజ్ జీలకర్ర బెల్లం పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. సో ఇది మా హస్బెండ్ ఈ ఫోటో ఎప్పుడు చూసినా ఈ ఘట్టం మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ రాదు అని ఏడిపిస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే కాళ్ళకి దండం పెడుతున్నాను అనమాట నేను, సో అందుకనట ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఘట్టం అని చెప్పేసి ఎప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటారు ఆ విషయంలో మాత్రం. సో ఇవన్నీ వచ్చేసరికి ఇంకా తాళి బొట్టును తేవడం ఇవన్నీ వెనకాల ఇవన్నీ తెస్తూ ఉంటారు కదా చల్ల విడివి దీపాలు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు అన్నమాట. సో ఇదొకటి నా సెకండ్ మోస్ట్ ఫేవరెట్ పిక్ ఇది కూడాను. సో అండ్ మా హస్బెండ్ కూడా ఈ పిక్ నాకు చాలా ఇష్టము. సో ఇంకా ఇదంతా పూజ అది అనమాట, తాళి కట్టే ముందు ఇవన్నీ చేయిస్తారు కదా అవన్నీ అనమాట. సో ఇక్కడ చిన్న ఫోటోలో ఉంటుంది నా లెగ్కి దెబ్బ తగిలింది అది కూడాను. సో ఇంకా ఫైనల్లీ తాళి కట్టేయడం ఇదిగో చూసారు కదా ఇవన్నీ అడుగుతున్నారు అనమాట, కట్టేనా కట్టేనా అంటే ఏమైపోయిందా కట్టేనా అని అడుగుతున్నారు. ఇంకా ఇదొకటి ఇదొకటి మా హస్బెండ్కి ఫేవరెట్ పిక్ అనమాట, ఎందుకంటే మగాళ్ళకి జనరల్గా అట్లనే ఉంటుందేమో, ఎవ్రీ హస్బెండ్గా అట్లనే ఉంటుందేమో. ఇదే మెయిన్ ఇదంతా తలంబ్రాలు అనమాట, తలంబ్రాలు మాత్రం చాలా ఎంజాయ్ చేసాం మేము, ఎందుకంటే మా అమ్మగారికి సరదా అని చెప్పి ఆవిడ చాలా రకాలు కొన్నారు అసలు తలంబ్రాలకి అయితేను మొత్తం అనమాట. ఇంకా చెంకీస్ అని బాల్స్ అని ఇదని అదని చాలాసేపు తలంబ్రాలు అవి పోసుకున్నాం. సో ఇక్కడ ఎక్కడో ఒక చోట నా లెగ్ అయితే కనబడుతుంది చిన్న కట్టది ఉన్నది, బట్ అది ఎక్కడో నాకు తెలియట్లేదు, బట్ చిన్నగా తెలుస్తుంది అనమాట. అంటే నేను ఫొటోస్లో అంత తెలియకూడదని చెప్పేసి అలా కాలు దాచుకోవడం లేదంటే కిందని పిల్ల పెట్టుకోవడం అలా చేశాను. సో అక్కడ మా హస్బెండ్ అయితే వెంటనే నాకు చొక్కలు కనిపించాయి చేసుకుని వెంటనే చొక్కలు కనిపించాయా అని చెప్పి అప్పుడప్పుడు అలా వెక్కిరిస్తూ ఉంటారు. సో ఇంక ఇది వచ్చేసరికి అందరూ ఆడించడం ఇవన్నీ అన్నమాట, బాల్ అవి ఆడిస్తడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, సో అవన్నీ అన్నమాట. సో ఇది వచ్చేసరికి మెయిన్ ఘట్టం అప్పగింతలండి. నిజంగా ఎంత బాధ వచ్చేసిందంటే అసలు అప్పటిదాకా పేరెంట్స్ దగ్గర ఉండి మనం ఏదంటే అది ఉంటాం తింటాం, సో మనకి ఇది కాదు అంటే ఇంకోటి అని ఉంటుంది. బట్ నిజంగా వన్స్ మ్యారేజ్ అయితే అన్నీ అడ్జస్టబుల్ అన్నమాట, ప్రతిదీ అడ్జస్ట్ అవడమే. ఐ మీన్ ఏంటంటే మనం కొంతమందికి వెళ్ళడం వెళ్ళడమే ఓన్లీ హస్బెండ్ ఉన్న చోటకి వెళ్తారు, సో వాళ్ళకి ఏంటంటే అలవాటు అయిపోతుంది అనమాట. సో హస్బెండ్తో మనకి ఎంత బాండింగ్ ఉంటుందో అలా అలవాటు అయిపోతుంది. సో ఇంకా అత్తయ్య మావయ్య ఇంకొంచెం బిగ్ ఫ్యామిలీ అనుకోండి కొంచెం మనం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో అదేం తప్పు కాదు ఉండడం, ఏంటంటే నాకు టైం పడుతుంది అని అనిపించింది. ఎంత రిలేషన్ మ్యారేజ్ అయినా ఏదైనా అమ్మ నాన్న ప్లేస్ అమ్మ నాన్నదే అండి, ఎందుకంటే మనం ఎంత మనం చిన్న చిన్న వాటికి బాధపడితే చిన్నదే కదా అంటారు చాలామంది, బట్ పేరెంట్స్ ఒక్కరే అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సమస్యను సమస్యలాగే చెప్పి మాట్లాడడం ఇదంతా బాండింగ్ అట్లా ఉంటుంది. అత్త మామతో బాండింగ్ ఒకలా ఉంటుంది, హస్బెండ్తో ఒకలా ఉంటుంది, పేరెంట్స్తో ఒకలా ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మనం కొంచెం తగ్గిపోతాం కాబట్టి మన అంత రెస్పాన్సిబిలిటీగా ఉండమేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏదైనా అది అమ్మాయి అయితే, అబ్బాయి అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్గానే ఉంటారు పేరెంట్స్ మీద, సో అమ్మాయి మాత్రం ఇంకా రెస్పాన్సిబిలిటీ అనేది తగ్గిపోతుంది లో అయిపోతుంది అనమాట. ఎక్కడో కొంచెం ఈక్వాలిటీగా చూసే హస్బెండ్స్ అట్లా ఉండడం తప్ప మిగతా అయితే మ్యాక్సిమం తగ్గిపోతుంది. సో ఇది వచ్చేసి అప్పగింతలు. సో అప్పగిస్తున్నారు నన్ను ఇక్కడ మా నాన్నగారు ఇదిగో. సో ఇంకా మా నాన్నగారితో నాకు ఎక్కువ బాండింగ్ అన్నమాట, మా అమ్మగారైనా సరే ఇంకా ఎప్పుడైనా నన్ను ఏదైనా తిడతారు దాన్ని మా నాన్నగారు కొట్టేవారు, అయినా కూడా నాకు బాండింగ్ ఎక్కువ మా నాన్నగారితోనే ఉండేది. సో ఆ డేస్ నిజంగా మళ్ళీ రావు అనిపిస్తుంది నాకు, చాలా ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది. సో బట్ చూపిస్తే ఎమోషనల్ అవడం ఎందుకని చెప్పి చెప్తున్నాను. సో ఇంక ఇవన్నీ కూడా ఇది వ్రతం అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఐ మీన్ ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి
హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వ్రతం పిక్చర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో నన్ను మ్యారేజ్ హాల్కి తీసుకొచ్చినప్పుడు ఫొటోస్ అయితే మిస్ అయిపోయాయి. అసలు ఎట్లా మిస్ అయ్యాయో నాకు ఇప్పటికీ ఐడియా లేదు. ఏంటంటే వాళ్ళు మేబీ వీడియో తీయలేదో ఆర్ ఆ రోజు వీడియో అతను రాలేదో ఏదో అయ్యింది. మ్యాక్సిమం నెక్స్ట్ టైంకి రాలేదు, నెక్స్ట్ వచ్చాడు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే నాకు ఒక పక్క లెగ్ పెయిన్ వలన, నేను అంత ఇంట్రెస్ట్గా ఏది ఇంట్రెస్ట్ పెట్టలేదు నాకు ఆ లెగ్ పెయిన్ వలన. సో ఇంకా అవన్నీ అక్కడ రిసెప్షన్ ఫోటోస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఫైనల్లీ ఇది మా ఫ్యామిలీ ఫోటో, మా అత్త అత్తయ్య గారు, అదే సారీ మావయ్య గారు అత్తయ్య గారు, నేను, మా హస్బెండ్, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, మా ఆడపడుచు అన్నమాట. సో ఫైనల్గా పిక్స్ అయితే ఇంతే. సో మా నాన్నగారిని డీప్గా ఇక్కడే బాగా కనబడుతుంది ఫోటో. సో ఆయన ఫేస్ అది కూడా ఇక్కడే బాగా కనబడుతుంది, మిగతా ఇన్ని చోట్ల కూడా ఇంత క్లియర్గా ఉండదు ఉన్నా కూడా. ఎందుకంటే మ్యారేజ్ ముందు ఎట్లా ఉన్నాను చూసారా, నేను మ్యారేజ్ స్టార్టింగ్లో అన్నమాట ఆ ఏజ్లో అట్లా ఉంటాము. సో ఇదంతా మ్యారేజ్ పిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వ్రతం, వ్రతం పిక్స్. కాకినాడలో జరిగింది మాది వ్రతం. సో ఇది మా హస్బెండ్ కి అప్పగిస్తున్నప్పుడు, నేను అసలు ఆయన ఫేస్ దగ్గరికే చూడలేదు నేను అప్పగిస్తున్నప్పుడు. ఎందుకంటే నాకు ముందర ఏడుపు వచ్చేసి నేను అసలు ఆయన ఫేస్ కేసు కూడా చూడలేదు నేను. నాకు అంత ఏడుపు అయితే వచ్చేసింది నాకు అప్పగింతలు అది చేస్తున్నప్పుడు అయితే. సో ఇంత అండి నా మ్యారేజ్ ఆల్బమ్ అయితే. నేను మ్యారేజ్ ఆల్బమ్ ఎందుకు చూపిద్దాం అనుకున్నాను అంటే, సో జనరల్గా ఎంత రిలేటివ్ మ్యారేజ్ అయినా ఏదైనా కూడా ఒప్పుకోరు కదా ఎవరైనా కూడా వెంటనే. సో మేము కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక మ్యారేజ్ అయితే 3 మంత్స్కి అట్లా పెట్టారు, 4 మంత్స్కో. సో ఫైనల్ అయితే 2012లో మా మ్యారేజ్ అయింది. 14లో ఒక బాబు పుట్టాడు, సో 20లో ఒక బాబు. సో ఫైనల్లీ అయితే ఇది నా మ్యారేజ్ ఆల్బమ్. సో ఫైనల్లీ ఈ రోజు వీడియో అయితే ఇది. నేను ఎందుకంటే వ్యాలంటైన్స్ డే కదా అని చెప్పి నేను చూపించాను. సో వేరే ఏదైనా వీడియో చేద్దామని అనుకోవచ్చు, కానీ అంత సర్ప్రైజ్లు కానీ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ ఏమీ అంత నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే నాకు అంత నచ్చదనమాట, ఎందుకు మనీ వేస్ట్ చేసేసి ఏదేదో గిఫ్ట్ కొనేసి ఏదేదో డెకరేషన్స్ చేసేసి ఇవన్నీ కూడాను. సో మన మెమరీస్ మనం గుర్తు చేసుకుంటే చాలు అనిపిస్తుంది నాకు. సో మనకంటూ ఒక తోడు ఉండాలి, మనకంటూ ఒకళ్ళు తోడు ఉంటారు. సో అది వ్యాలంటైన్స్ డే అయినా ఏదైనా గిఫ్ట్, ఎంతకాలం ఉంటుంది గిఫ్ట్ అనేది. సో మనం ఏదైనా మెమరబుల్గా ఖర్చు చేసినా కూడా అంత ఉండదేమో కూడా. సో దాని బదులు ఏదైనా వాల్యుబుల్గా ఉన్నది ఏదైనా మనం స్పెండ్ చేసుకోవచ్చు అని. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఇప్పటికే చాలా ప్రొలాంగ్ అయిపోయిందేమో, మేబీ మ్యారేజ్ ఆల్బమ్ వలన ప్రొలాంగ్ అయిందేమో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ హోప్ మీరు ఈ వీడియో అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఫొటోస్ అన్నీ అయితే నేను కంప్లీట్గా చూపించేశాను. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ మై ఓల్డ్ వ్లాగ్స్ అన్నమాట. సో నేను వ్లాగ్స్లో చాలా ఐ మీన్ కంటెంట్ఫుల్గా చాలా ఒక బేబీ కేర్ కానీ మదర్ కేర్ కానీ ఇవన్నీ కూడా పేరెంటింగ్ కానీ అన్నీ కూడా నా ముందు వ్లాగ్స్లో అయితే నేను చాలా షేర్ చేశాను. సో ఇప్పుడు నేను ఎందుకు డల్ అయిపోయానంటే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. సో ఛానల్ గ్రోత్ గురించి అది కూడాను అంతే, ఇంకేం లేదు. నేను ఇంకా కొంచెం డిఫరెంట్గా ఎక్కడికైనా వీడియోస్ కానీ ఏదైనా వెళ్ళి వీడియోస్ అయితే కానీ తీయడానికి ట్రై చేస్తాను. సో అంతే అండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.